నిన్న చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రాంతంలో ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అన్యాయం జరుగుతూ ఉంది, గ్రామాల్లోకి రానివ్వటం లేదు, మా వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నిన్న మాట్లాడటం జరిగింది. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది పల్నాడు ప్రాంతంలో, ఎవరు చేశారు అరాచకాలు, ఎవరు చేశారు అన్యాయాలు, అన్యాయంగా కేసులు ఎలా పెట్టారు, ఎవరి మీద పెట్టారు, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటి మీద కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను కొన్ని వాస్తవాలు చెప్తా మీ ముందు పెడతా ఉన్నాను, ఇవాళ మీడియా సోదరులకు కూడా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ ఉన్నాను. పల్నాడు ప్రాంతంలో ఈరోజు ఎన్నో అరాచకాలు చేశారు, మైనింగ్ మాఫియా జరిగింది. ఈరోజే గురజాల ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావు గారికి సిబిఐకి అప్పగించడం జరిగింది. సత్తెనపల్లి నర్సరావుపేటలో కోడెల కుటుంబం చేసిన దౌర్జన్యాలు, కే ట్యాక్స్ కానీ వివిధ రకాల ట్యాక్సులు, అన్యాయాలు, అరాచకత్వాలు వీటన్నిటికీ, మరి మాచర్ల నియోజకవర్గంలో వీటన్నిటి మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాను. ఎస్, పల్నాడులో ఏమి జరిగింది గత 5 సంవత్సరాల కాలంలో, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క 3 నెలల కాలంలో ఏం జరిగింది, దీని మీద చర్చకు సిద్ధమా చంద్రబాబు నాయుడు గారు? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, మేము వస్తాం చర్చకి, రండి. నర్సరావుపేటలో కానీ, గురజాల్లో కానీ, మాచర్లో కానీ, ఎక్కడైనా సరే పల్నాడులో చర్చకు మేము సిద్ధం, చర్చకు మీరు సిద్ధమా? ఈరోజు నేను మీ అందరికి కూడా మీ ముందు మీ ద్వారా సవాల్ విసురుతూ ఉన్నాను. వాస్తవాల్లోకి వెళ్తే అన్యాయంగా పోలీస్ స్టేషన్లో కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రవేశం లేదు. ఇవాళ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని పార్టీ కండవాలు మార్చే విధానం మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారు? అన్యాయంగా మాజీ ఎమ్మెల్సీ టీజీవి కృష్ణారెడ్డి గారి మీద ఒక రేప్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, 2 మర్డర్ కేసులు, 302 కేసులు, ఇవన్నీ ఏ విధంగా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? ఆయనైనా నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉందా? అదేవిధంగా మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద 307 కేసు, ఆయన తమ్ముడి మీద 302 కేసులు, 307 కేసులు, నా మీద ఎంఆర్ఓ గారిని అడ్డగించినందుకు కేసులు, ఇవన్నీ ఎలా పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు? కేవలం మీ పార్టీ నాయకులు పెట్టించలేదా కేసులన్నీ? అన్యాయంగా కేసులు పెట్టించలేదా? వీటికి సమాధానం చెప్పాలి. ఇవాళ చెప్తా ఉన్నాడు గ్రామ బహిష్కరణకు గురయ్యారు మా వాళ్ళని చెప్తా ఉన్నాడు. ఉదాహరణకి మీ పక్కనే ఉన్నారు కాకాని గ్రామస్తులు, వీళ్ళు 2014లో ఈ గ్రామంలో పొలం దగ్గర తగాదా జరిగి ఒక మర్డర్ జరిగితే వీళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టి కులాల మధ్య చిచ్చు రేపి 5 సంవత్సరాలు గ్రామానికి రానివ్వలేదు, గ్రామ బహిష్కరణ చేశారు. 2019 ఎన్నికల్లో కనీసం ఓటు వేసుకుంటామని చెప్పి డిఎస్పీకి ఎస్పీని కలిసినా కనీసం ఓటుకు కూడా గ్రామానికి రానివ్వలేదు. నర్సరావుపేట రూరల్ మండలం కాకాని గ్రామంలో వీళ్ళు 25 ఎకరాలు పొలం, పంట పొలం చేలో ఉంటే పంటను కూడా ఇంటికి తీసుకెళ్ళనియకుండా 5 సంవత్సరాలు బీడు పెట్టారు. తర్వాత గుంటూరు రూరల్ ఎస్పీ గారికి 2017లో అర్జీ ఇది, మమ్మల్ని గ్రామ బహిష్కరణ చేశారు, కనీసం మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఏమని అర్జీ పెట్టుకున్నారు గ్రామస్తులు. తర్వాత 2018లో హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో కేసు గెలవడం జరిగింది. కనీసం వీళ్ళ పొలాల కన్నా ప్రొటెక్షన్ ఇవ్వండి పోలీసులను ఆదేశిస్తే పోలీసులు కూడా సహకరించకుండా, వీళ్ళని తీసుకెళ్లకుండా, గ్రామానికి తీసుకువెళ్లకుండా వీళ్ళని గ్రామం బయటే ఉంచటం, 5 సంవత్సరాల కాలం పాటు గ్రామాన్ని వదిలి వెళ్ళారు వీళ్ళందరూ. వీళ్ళకి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారని ఇవాళ మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇటు పక్క ఉన్నాడు వెంకటరెడ్డి అని దొండపాడు గ్రామస్తుడు, ఇతనికి చూడండి తలకి గాయం. 2014
జూన్ 8వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేస్తున్న రోజే ఇతని కుటుంబం, ఇతను, ఇతని అన్న, అలానే వీళ్ళ నాన్న ముగ్గురు మీద దాడి చేసి ఆ రోజు తలకి గాయాలైతే రాత్రికి రాత్రి గుంటూరు తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించుకొని మేము తీసుకొస్తే ప్రాణాలు బయటపడ్డాయి. ఇప్పటికీ కంటి చూపు లేదు అతనికి, ఇప్పటికీ కంటి చూపు లేదు, ఇప్పటికీ మతిస్థిమతం లేదు, సరిగ్గా మాట్లాడలేడు. ఎస్, దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, మరెవరో కాదు. ఇలాంటి అఘాయిత్యాలు చేశారు పల్నాడు ప్రాంతంలో, మీరా మాట్లాడేది? అదేవిధంగా ఇంకొక గ్రామం, రామిరెడ్డిపాలెం గ్రామం, పచ్చని పొలాల్లో సిమెంట్ రోడ్లు వేయటం, అదే పచ్చని పండే పొలాల్లో శ్మశానాలు కట్టడం. ఆ గ్రామం నుంచి కోటిరెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు ఇవాళ, అతని మీద రౌడీ షెట్టర్ ఉంది, 7 కేసులు నమోదయ్యాయి 5 సంవత్సరాల్లో. మా వాళ్ళ మీద 7 కేసులు పెట్టించారు మా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. అయినా సరే మేము ఒక్క మాట కూడా అనలేదు. పోలీసులు వారించి నువ్వు గ్రామంకి రావద్దు, నువ్వు వస్తే గొడవలు అవుతాయని పోలీసులు అతన్ని బయటికి పంపించడం జరిగింది. ఇప్పటికీ మేము ఎవ్వరం కూడా అతన్ని గ్రామానికి రావద్దని కానీ, గ్రామ బహిష్కరణ కానీ ఎవ్వరూ కూడా చేయలేదు. అతనే భయపడి వాళ్ళ గ్రామాన్ని వదిలేసి వెళ్ళాడు. ఇలాంటి రౌడీ షీటర్లు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మీటింగ్ పెట్టి ఇవాళ ఏదో జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది మాకని చెప్పి ఇవాళ చెప్తూ ఉన్నావే, గత 5 సంవత్సరాలు ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి తెలుసుకోవాలి, వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలా? ఇవాళ ఏదో అన్యాయం జరిగిపోయింది మా పార్టీ వాళ్ళకని చెప్తున్నాం, మాకు 5 సంవత్సరాలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎంతమంది కేసులు ఎన్ని కేసులు ఉన్నాయి, ఇవాళ కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది 2014-19 నుంచి జైల్లో ఇవాళ సబ్ జైల్లో శిక్ష అనుభవించారు, ఎన్ని కేసులు బనాయించారు, దీని మీద ఎంక్వైరీ చేద్దాం, దీని మీద చర్చకు వద్దాం, తప్పకుండా చర్చకు వస్తారా మీరని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇవాళ నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఏం జరిగింది గత 5 సంవత్సరాల కాలంలో, ఎందుకు మీరు మాట్లాడలేదు దీని గురించి, ఎందుకు ఇవాళ దాని మీద చర్చించడానికి మీరు వెనకాడుతున్నారు? రండి, అన్ని విషయాల మీద చర్చిద్దాం. గురజాల నియోజకవర్గంలో ఏం జరిగింది, అక్రమ మైనింగ్ మీద ఏం జరిగింది, గురవాచార్య అనే వ్యక్తి మీద అన్యాయంగా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పార్టీ కండవాలు మార్చింది ఎవరు? గురజాల మాజీ శాసనసభ్యుడు కాదా? ఇవాళ పల్నాడులో ఇన్ని ఘోరాలు, ఇన్ని అన్యాయాలు, అక్రమాలు చేసి ఇవాళ ఏదో నీతిమంతుడిలాగా నేనేదో 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నాం. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది మీ మీద, ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాం. పల్నాడు నడిబొడ్డులో చర్చిద్దాం. చంద్రబాబు నాయుడు మీకు సవాల్ విసురుతున్నాను, రండి. 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 3 నెలల్లో ఏం జరిగింది, రెండింటి మీద కూడా చర్చకు మేము సిద్ధం. ఖచ్చితంగా ఈ చర్చని ప్రజలందరూ కూడా మరి ఈరోజు చూడాలి. అదేవిధంగా మీడియా వాళ్ళ ద్వారా ఈరోజు మీకు అందరికి కూడా ఛాలెంజ్ విసురుతున్నాను, రండి, ఖచ్చితంగా చర్చిద్దాం పల్నాడులో ఏం జరుగుతుంది. ఇవాళ పల్నాడులో నాగార్జున సాగర్ నీళ్ళు వచ్చి చక్కగా పంటలు పండించుకొని గ్రామాలన్నీ కూడా కళకళలాడుతూ ఉంటే ఓరవలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ మాట్లాడితే 40 సంవత్సరాల అనుభవం, 40 సంవత్సరాల వయసు అంటుంటాడు. ఏం జరిగింది 5 సంవత్సరాల క్రితం ఎనకు తెలియదా? 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు? ఖచ్చితంగా దీని మీద అందరూ కూడా చర్చించాలి. అదేవిధంగా బాధితులందరూ ఉన్నారు ఇవాళ, ఇక్కడ చాలామంది బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఇంకా చాలా దారుణమైన అంశాలు మీకు అందరికీ కూడా తెలుస్తాయని చెప్పి సందర్భంగా వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ఎస్, కోడెల ఇవాళ మరి గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నేనే గ్రామాల్లోకి తీసుకొస్తానని చెప్తా ఉన్నావు. ఎస్, కోడెల శివరామకృష్ణ, కోడెల కుటుంబం కూడా ఇవాళ నరసరావుపేట సత్తెనపల్లి వదిలిపెట్టి వెళ్ళిపోయి దాదాపు 3 నెలలు అవుతోంది. తీసుకురండి వాళ్ళని కూడా,
వాళ్ళని కూడా తీసుకొచ్చి వదిలిపెట్టండి పల్నాడులో, అదే గురు నరసరావుపేట సత్యనపల్లి వదిలిపెట్టండి. ఏం జరుగుతుందో ప్రజలే సమాధానం చెప్తారు, మీకు కూడా ఎలాంటి బుద్ధి చెప్తారో ఇవాళ ఒక్కసారి వాళ్ళని కూడా తీసుకొచ్చి మా నరసరావుపేట సత్యనపల్లికి వదిలిపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.